హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1241. ఈరోజు డేట్ 29 మే 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ దీలో మీకు ఒక రెండు మంచి డీల్స్ చెప్తాను. ఒకటి బాంబే షేవింగ్కి సంబంధించింది, ప్యాక్ ఆఫ్ 5 మీకు 599 రూపీస్కి వస్తుంది, కూపన్ అప్లై చేయాలి. యాక్చువల్గా 1299 ఉంటుంది, ప్లస్ ప్యాక్ ఆఫ్ 5 స్ప్రేస్ కాక మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా వస్తుంది. సో మొత్తం కలిపి 599కి వస్తుంది అనమాట. అంటే నియర్లీ మోర్ దాన్ 50% డిస్కౌంట్తో అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే కూపన్ అప్లై చేయాలి, గుర్తుపెట్టుకోండి. డిస్క్రిప్షన్లో ఆ కూపన్ లింక్ అవన్నీ ఉంటాయి. అలాగే మీకు బ్రాండెడ్ షార్ట్స్ ప్యాక్ ఆఫ్ 2 కలిపి 1299 రూపాయలు ఉంటాయి. కాకపోతే ఈరోజు మీకు ప్యాక్ ఆఫ్ 2 కలిపి 649కి వస్తుంది, దీనికి కూడా కూపన్ అప్లై చేయాలి, లేకపోతే 1299 పడుతుంది అనమాట. ఆ కూపన్ లింక్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ షర్ట్స్ బ్రాండెడ్ షర్ట్స్లో మీకు ఏమన్నా నచ్చినవి ఉంటే ఒక లుక్ అవుతుంది. రెండు కూడా మంచి డీల్స్, రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్లో కొంచెం యాక్టివ్గా ఉండండి, నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు మనం టెక్నిక్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ నుంచి, బ్యాటిల్ గ్రౌండ్స్ ఫైనల్గా ఈరోజు నుంచి మన ఇండియాలో సర్వర్స్ అనేవి లైవ్లోకి వచ్చినాయి. మీరు ఇప్పుడు గేమ్ అయితే ఆడుకోవచ్చు. అయితే చాలామందికి గేమ్ అనేది రన్ అవ్వట్లేదు, సేమ్ అదే ఎర్రర్ చూపిస్తూ ఉంది. సో మేబీ ప్రాపర్గా సర్వర్స్ అన్నీ కూడా యాక్టివ్లో లేకపోవడం అదొక కారణం కావచ్చు. రెండోది మీరు ఆ యాప్ని అంటే గేమ్కి క్యాచ్ క్లియర్ చేయండి. క్యాచ్ క్లియర్ చేసి మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఇది రెండో సొల్యూషను. ఇక మూడోది ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి, ఇది మూడో సొల్యూషన్ అనమాట. వీటిని ట్రై చేయండి, వితిన్ షార్ట్ టైంలో మీకు గేమ్ అనేది మళ్ళీ లైవ్లోకి వస్తుంది. ఈరోజు నుంచి మీరు గేమ్ అయితే ఆడుకోవచ్చు. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి, వన్ప్లస్ వాళ్ళు ఈరోజు వన్ప్లస్ 11కి ఒక కొత్త కలర్ని తీసుకొచ్చారు, మార్బుల్ ఒడిసీ అనమాట దీని కలరు. ఇది టాప్ మోడల్లో మాత్రమే ఉంటుంది, 16+256 GB వేరియంట్లో 64,999 రూపీస్కి ఇది అవైలబుల్గా ఉందన్నమాట. స్పెషల్ చిన్న బాక్స్ ఉంటుంది, స్పెషల్గా టూల్ కిట్, సిమ్ టూల్ ఇవన్నీ కూడా స్పెషల్గా ఉంటాయి. ఆ ఫోన్ కలర్ కూడా కొంచెం స్టైలిష్గా ఉంటుంది. ఇది ఎవరైనా కావాలనుకుంటే స్పెషల్ వేరియంట్, 65,000 ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ వచ్చి గూగుల్ నుంచి, గూగుల్ మన ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్గా గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ని లాంచ్ చేసింది, ఆ తర్వాత పిక్సెల్ 7a కూడా లాంచ్ చేసింది కదా. సో వీటికి సంబంధించిన సర్వీస్ సెంటర్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. అండ్ లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ వీళ్ళు F1 సొల్యూషన్స్ అనే కంపెనీ వాళ్ళతో వీళ్ళు ఈ కొన్ని సర్వీస్ సెంటర్స్ మన ఇండియాలో అరేంజ్ చేస్తామని చెప్పారు కదా. 27 సర్వీస్ సెంటర్స్ మన ఇండియాలో వీళ్ళు అరేంజ్ చేశారు. అయితే మన 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 2 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి, ఒకటి హైదరాబాదు, రెండోది వైజాగ్ అనమాట. సో ఆంధ్రాలో, ఆంధ్రప్రదేశ్లో ఉంటున్న వాళ్ళు వైజాగ్ నియర్ బై అయితే మీకు వైజాగ్ వెళ్ళాలి, అలాగే హైదరాబాద్ నియర్ బై అయితే హైదరాబాద్ రావాలి, అలాగే తెలంగాణలో ఉంటున్న వాళ్ళు ఆబ్వియస్గా తెలంగాణలో హైదరాబాద్ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఎవరైతే పిక్సెల్ మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళకి సర్వీస్ సెంటర్స్ ఒకటి హైదరాబాద్, రెండోది వైజాగ్ అనమాట. F1 సొల్యూషన్స్, ఇది పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి iQOO నుంచి, iQOO ఫైనల్గా మన ఇండియాలో iQOO Neo 7 Pro లాంచ్ చేయబోతుంది. దీనికి సంబంధించిన సర్టిఫికేషన్స్ అండ్ మన ఇండియాలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఆల్మోస్ట్ రివీల్ అవుతూనే ఉన్నాయి. ఇది మీకు 144Hz రిఫ్రెషర్తో కానీ, 120Hz రిఫ్రెషర్తో కానీ AMOLED స్క్రీన్ ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు, Snapdragon 8+ Gen 1 ప్రాసెసరు, బ్యాక్ సైడ్ 50 MP, ఇది GN5 సెన్సార్, చాలా పవర్ఫుల్ సెన్సారు, మంచి కెమెరా దీంట్లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ ఉన్నది 8+2 ఫ్రంట్ సైడ్, 16 MP, 5000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్తో ఈ ఫోన్ ఉంటుంది. ఎంత లేదన్నా 30 నుంచి 35,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జూన్ 1st or 2nd week ఇది మన ఇండియాలో లాంచ్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని ప్రజెంట్గా బీటా టెస్టింగ్లో టెస్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే బీటా మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మేబీ ఇది కనిపించవచ్చు కూడా. ఇదేంటంటే స్క్రీన్ షేరింగ్ అనమాట. ఈ స్క్రీన్ షేరింగ్ ఏంటంటే వాట్సాప్ స్క్రీన్ మీరు కంప్యూటర్స్లో కానీ టీవీల్లో కానీ మీరు షేర్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఇంకేదైనా ఎనీ ప్లాట్ఫామ్లోకి షేర్ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది, జనరల్గా మీరు గ్రూప్ కాల్స్ అటెండ్ అవుతున్నారనుకోండి, దాంట్లో ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఉన్నారనుకోండి, అలాంటప్పుడు వాళ్ళ ఫేస్లు వాళ్ళ డీటెయిల్స్ చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి కదా ఫోన్లో అయితే. అదే మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారనుకోండి, దాంట్లో మీకు పెద్దగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే ప్రజెంట్గా టెస్ట్ చేస్తున్నారు. ఇది బీటా మెంబర్స్కి మాత్రమే కనిపిస్తుంది, ఒకవేళ మీకు కనిపిస్తే కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి షామి నుంచి, షామి సభ్యులు రెడ్మీ వాళ్ళు మేబీ మన ఇండియాలో నెక్స్ట్ మంత్లో రెడ్మీ నోట్ 12T Pro లాంచ్ చేయొచ్చు. కాకపోతే ఇది మన ఇండియాలో పేరు రెడ్మీ K60 అనే పేరుతో రావచ్చేమో, లేదంటే రెడ్మీ K60i అనే పేరుతో లాంచ్ అవ్వచ్చేమో. లాస్ట్ టైం రెడ్మీ K50i వచ్చింది కదా, సేమ్ అదే స్టైల్లో ఇప్పుడు కూడా వీళ్ళు లాంచ్ చేయొచ్చు.
అండ్ ఇది డైమండ్స్ 8205G ప్రాసెసర్తో ఉంటుందన్నమాట. ఫోన్ డిజైన్ ఎగ్జాక్ట్గా మీకు రెడ్మీ నోట్ ట్వెల్వ్ సిరీస్లో ఉన్న ఫోన్ డిజైనే ఉంటుంది. పోకో X5 మనం మీరు పోకో F5 కూడా చూసారు కదా, సేమ్ అలాంటి డిజైన్తో ఉంటుంది. డిజైన్ అయితే ఏం చేంజ్ కాదు, ప్రాసెసర్ కెమెరాలు ఇవి కొన్ని మారిపోతాయి అనమాట. నెక్స్ట్ మంత్లో ఇది మన ఇండియాలో మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చినాకి షామీ నుంచి, షామీ కొన్ని మొబైల్స్కి 2 ఇయర్స్ వారంటీని ఇచ్చింది. అంటే ఆల్రెడీ ఓల్డ్ ఫోన్స్ కనమాట. దాంట్లో షామీ 11 అల్ట్రా, ఎంఐ 11 అల్ట్రా, అలాగే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్, రెడ్మీ నోట్ 10 ప్రో, రెడ్మీ నోట్ 10, అలాగే పోకో X3 ప్రో, ఈ మొబైల్స్కి మీకు 2 ఇయర్స్ వారంటీ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఎవరైతే వాడుతున్నారు ఈ ఫోన్స్ని, ఇంకా 2 ఇయర్స్ అంటే 1 ఇయర్ దాటిపోయినా కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా కానీ ఇప్పుడు వాటికి, అంటే ఆల్రెడీ అమ్మిన వాటికి 2 ఇయర్స్ వారంటీ అనేది అప్లికబుల్ అనమాట. సో ఎవరైతే ఈ ఫోన్స్ వాడుతున్నారో, ఇక్కడ స్క్రీన్ మీద లిస్ట్ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు కొంచెం ఊరట అనమాట. ఇది కొంచెం ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు Reno 10 సిరీస్ని మన ఇండియాలో నెక్స్ట్ మంత్లో లాంచ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఒక కన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది. మేబీ 3 ఫోన్లు ఈసారి లాంచ్ చేయవచ్చు, Reno 10, Reno 10 Pro, Reno 10 Pro Plus, ఇవి 3 లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే అట్లీస్ట్ 2 లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక ఈరోజు యాప్ ఆఫ్ జీలో కూడా మీకు ఒక క్విజ్ ఉంది, సైన్స్ క్విజ్ ప్రో, 370 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. సో ఎవరైతే సైన్స్ క్విజ్లు ఆడాలనుకుంటారో వాళ్ళకి లుక్ అయితే వేయండి. అండ్ రేపటి నుంచి టెక్నిక్స్ మాత్రం కొంచెం టైంకి వస్తుంది. సో ఇవాళతో క్రికెట్ అంతా అయిపోతుంది కదా, క్రికెట్ వల్ల మొత్తం వ్యూస్ అన్నీ కూడా డౌన్ అయిపోయినాయి అందరివి. సో ఎనీవేస్ మనమైతే రేపటి నుంచి కొంచెం యాక్టివ్గా, కొంచెం ఎర్లీగా టెక్నిక్స్ తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. డీల్స్ ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉన్న నెంబర్ ఆఫ్ లూ డీల్స్ అయితే రోజు వస్తూనే ఉన్నాయి. సో వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.